హలో పేరెంట్స్, టుడేస్ టాపిక్ ఏంటంటే స్లో లెర్నర్ కనుక ఉంటే మనం వాళ్ళకి ఎలా నేర్పించవచ్చు. బేసికలీ స్లో లెర్నర్ అని మనం ఎవరిని అంటున్నామంటే వీళ్ళు మిగతా విషయాలలో బాగానే ఉన్నారు, అంటే తన వారి పనులన్నీ చేసుకుంటున్నారు, మాటలు కూడా బాగానే వస్తున్నాయి, స్కూల్స్కి కూడా వెళ్తున్నారు, కానీ ఆ ఏజ్కి తగ్గంత లోకజ్ఞానం కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మూడు వాళ్ళకి లేవు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 క్లాసెస్ డిఫరెన్స్ మీకు ఈజీగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాప 5th క్లాస్లో ఉంది, సో 5th క్లాస్కి తగ్గంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తనకు లేదు, అకాడమిక్స్లోనూ లేదు, ఈవెన్ ఇన్ ద జనరల్ కాన్సెప్ట్స్లో, జనరల్ నాలెడ్జ్లో, వీటిలలో కూడా మీకు అనిపించట్లేదు. సో ఈ కైండ్ ఆఫ్ స్లో లెర్నర్ కిడ్స్ చాలామంది ఉంటారు. సో వీళ్ళని ఎలా అసెస్ చేయాలి, ఐక్యూ టెస్టింగ్ ఎలా చేస్తారు, ఇదంతా ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ ఇదేంటంటే, చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు మీ ఇంట్లో ఎలా నేర్పించాలండి అని. అంటే ప్రతి ఒక్కరికి స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాసెస్కి తీసుకెళ్లే వీలు ఉండదు కాబట్టి, ఆర్ మీరున్న ఊళ్ళల్లో కానీ, స్మాల్ టౌన్స్లో కానీ అలాంటి వీలు లేనట్టయితే అప్పుడు మీరు ఇంట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ సెకండరీ, ఈవెన్ మీరు మెట్రోస్లో, సిటీస్లో ఉన్నా సరే, అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి ఏం నేర్పించాలి, ఫోకస్ దేని మీద ఉండాలన్నది చాలా సింప్లిఫైడ్ టర్మ్స్లో ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో బేసికలీ ఇప్పుడు మేము చూస్తున్న స్లో లెర్నర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మేము మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఎలా నేర్పిస్తున్నారండి మరి అంటే, ట్యూషన్కి వెళ్తున్నారండి అని చెప్తారు చాలామంది. ఓకే, ఆ ట్యూషన్లో ఏం చేస్తున్నారు అంటే, ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఉంటే దాన్ని 3-4 టైమ్స్ కాపీ చేయించడం, లేకపోతే మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ దాన్ని రాపించడం, లేకపోతే అడిషన్స్ లాంటివి రిపీటెడ్గా చేయించడం, స్పెల్లింగ్స్ లాంటివి కాపీ చేయించడం. సో ఓకే, అలా నేర్చుకుంటున్నారా అంటే కొంచెం గుర్తుంటుందండి, మళ్ళీ తర్వాత మర్చిపోతున్నారు. దిస్ ఇస్ అ యూజువల్ కంప్లైంట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఓన్లీ మెమరైజ్ చేస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఓవరాల్ అండర్స్టాండింగే లేనప్పుడు ఆ కాన్సెప్ట్ గురించి, మీరు దాన్ని ఎన్నిసార్లు బైహార్ట్ చేయించినా, ఎన్నిసార్లు రాయించినా, దానిలో వాళ్ళకి ఏమి గ్రహించేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో మరి మన స్పెషల్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఏంటి ఉండాలి అంటే, రేపు పొద్దున వీళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్లో సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగేలాగా. మేబీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా బ్రిలియంట్గాను, లైక్ అబోవ్ యావరేజ్ ఉండకపోయినా, అట్లీస్ట్ ఆన్ అన్ యావరేజ్ లెవెల్ కన్నా మనం వీళ్ళని తీసుకురాగలుగుతామా అన్నది చూడాల్సి ఉంటుంది. స్పెషలీ దిస్ వీడియో ఈజ్ మెయిన్లీ ఫర్ బార్డర్ లైన్ ఇంటెలిజెంట్ కిడ్స్. సో లెర్నింగ్ స్లో అయింది మనకు తెలుస్తుంది, దీన్ని బ్యూటిఫుల్గా ఎలా నేర్పించవచ్చు అండ్ దేని మీద మన ఫోకస్ ఉండాలి. సో ద సేమ్ కాన్సెప్ట్స్ యూ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ అ టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ ఆల్సో. ఎడ్యుకేషన్ని మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలంటే ఈ విధంగా చేస్తే, ఈవెన్ టిపికల్ చైల్డ్ లైక్ 4-5 ఇయర్ చైల్డ్కి కూడా మీరు ఇవన్నీ అప్లై చేయొచ్చు. బట్ బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ అ స్లో లెర్నర్. సో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ ఏంటంటే, వీళ్ళకి మ్యాథ్స్ ఎలా నేర్పించాలి. వీళ్ళకి అర్థం కావట్లేదు, నంబర్సే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, నంబర్ కాన్సెప్ట్సే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో బేసిక్ నంబర్స్ వాళ్ళకి వీళ్ళకి తెలుసు, బట్ అబౌవ్ దాట్ వీళ్ళకి తెలియట్లేదు. సో బేసికలీ మల్టీ సెన్సరీ మోడ్లో వీళ్ళకి మనం నేర్పించాలి. అంటే ఓన్లీ రాతలో వీళ్ళు నేర్చుకున్నది వీళ్ళు గుర్తుపెట్టుకోలేరు. సో లిటరల్గా వాళ్ళకి ఆబ్జెక్ట్స్తో నేర్పించాలి మీరు. అంటే ఒకవేళ సింపుల్ అడిషన్ నేర్పిస్తున్నారు అనుకోండి, 5+3 8 అని వేళ్ళ మీద ఓన్లీ నేర్పించడం కాకుండా, లిటరల్గా 5 ఆబ్జెక్ట్స్ అండ్ 3 ఆబ్జెక్ట్స్ పెట్టి, 5 చాక్లెట్స్ 3 చాక్లెట్స్ పెట్టి వీళ్ళకి స్టార్ట్ చేయించవచ్చు. లేకపోతే వాళ్ళైతే 5 ఆబ్జెక్ట్స్ని డ్రా చేయించండి, 3 ఆబ్జెక్ట్స్ డ్రా చేయించండి, కౌంట్ చేయండి. లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకొచ్చి మీ ఇద్దరు ఎలా డివైడ్ చేసుకుంటారు, నువ్వు మీ తమ్ముడు చెప్పండి అని. సో దానికి కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. లైక్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాథ్స్ బుక్స్ మీకు దొరుకుతాయి, ఈజీ యాక్టివిటీ మ్యాథ్స్ బుక్స్ లాంటివి, దాంట్లో చాలా పిక్టోరల్గా మీకు ఉంటాయి. సో వాళ్ళు చూస్తూ నేర్చుకోగలుగుతారు, అంటే డైరెక్ట్గా వాళ్ళకి చేయలేకపోయినా విజువల్గా వాళ్ళు చూసి నేర్చుకోగలుగుతారు. ఇంకా మనకి ఇలాంటి బాక్సెస్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, ఫన్ విత్ మ్యాథ్స్ అని. సో లిటరల్గా ఆ కాన్సెప్ట్ని వాళ్ళు చెప్తున్నారు, 6 ఇది ప్లస్ మళ్ళీ మనం 3 యాడ్ చేసాం, సో టోటల్ చేస్తే ఇంత వచ్చింది. సో సిమిలర్గా మనం మైనస్ కూడా నేర్పించవచ్చు వాళ్ళకి, ఇందులోంచి ఇది వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని మిగిలాయి. సో ఒక విజువల్ ఫార్మాట్లో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకునే విధానం చాలా బెటర్గా ఉంటుంది. దెన్ ఇలాంటివి, లైక్ మీరు చిన్న మల్టిప్లికేషన్ టేబుల్ నేర్పిస్తున్నారనుకోండి, సో 3 × 3 9, 3 × 4 12, యాక్చువల్లీ దే డోంట్ నో వాట్ ఈస్ 3 × 3, వాట్ ఈస్ 3 × 4. సో మనం అదేంటి అని చెప్పకుండా నేర్పించి ఎంత నేర్పించినా, చాలామంది 6 టేబుల్ వచ్చండి అంటారు, బట్ వాళ్ళకి 6 × 4 అంటే మీనింగ్ ఏంటో తెలియదు. సో మీనింగ్ లేకుండా నేర్పించడం వల్ల పెద్ద యూజ్ ఉండదు.
సో ఎలా నేర్పించవచ్చు మీనింగ్ఫుల్గా అంటే ఇలాంటివి ఏమైనా ట్రేస్ లాంటివి స్లాటర్స్ లాంటివి తీసుకుని ఇప్పుడు 3 టేబుల్ నేర్పిస్తున్నారంటే ఎవ్రీ దాంట్లో 3 వేసుకుంటూ వెళ్ళమన్నట్టు. సో దీన్ని యాడ్ చేస్తే 3 ఇంటూ 2, దీన్ని యాడ్ చేస్తే 3 ఇంటూ 3, 3 ఇంటూ 4. సో ఇలా మనం అప్ టు 10 టేబుల్ వరకు కూడా వాళ్ళకి నేర్పించవచ్చు. సో లిటరల్గా శనగలతో కానీ, పప్పులతో కానీ, చాక్లెట్స్తో కానీ మీరు మల్టిపుల్స్ని, స్కిప్ నంబర్స్ని, అంటే 3 వచ్చింది, నెక్స్ట్ 6 వచ్చింది, నెక్స్ట్ 9 వచ్చింది, ఇలా స్కిప్ నంబర్స్ని వీటన్నిటినీ మీరు ఈ రూపంలో నేర్పించడానికి ట్రై చేస్తే కొంచెం వరకు మ్యాథ్స్ అనేది ఈజీ అవుతుంది. అలాగే క్లే యూస్ చేసి కూడా మనం చాలా బాగా బ్యూటిఫుల్గా మ్యాథ్స్ నేర్పించవచ్చు. ఎందుకంటే క్లేని మనం కట్ చేయొచ్చు, మళ్ళీ అటాచ్ చేయొచ్చు. సో 10-3 అని చెప్తున్నారు అనుకోండి, 10 డివిజన్స్ ఉన్న క్లే తీసుకుని 3 పార్ట్స్ని కట్ చేయమనొచ్చు. సో 7 మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ 7+3 అంటే 10 అనేది కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అలాగే డివిజన్ కూడా మీరు 10 సీక్వెన్స్ ఉన్న క్లేని, ఇలా ఘాట్లు పెట్టిన క్లేని ఇచ్చి 5 భాగాల కింద డివైడ్ చేయమన్నారు అనుకోండి. సో కళ్ళకే వాళ్ళకి తెలిసిపోతుంటాయి 2, 2, 2, 2, 2 వస్తే ఇలా అయింది అని. సో ఈవెన్ చాలా చిన్నపిల్లలకి, 4-5 ఇయర్స్ పిల్లలకి కూడా మనం మ్యాథ్స్ ఇలా నేర్పిస్తే కనుక వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు. ఇందులో మరీ మనం డీటెయిల్గా చెప్పట్లేదు ఈ వీడియోలో, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాం. సో ఆఫ్టర్ మ్యాథ్స్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఎలా నేర్పించమంటారు అని. సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, మీరు ఆల్ఫబెట్ పెద్ద పెద్ద బ్లాక్స్ లాంటివి తీసుకుని రైమింగ్ వర్డ్స్ని చేపించుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఓకే క్యాట్ చేయడం వచ్చింది కదా, ఇప్పుడు ట్రై చేయి ఫ్యాట్ చేయి, బ్యాట్ చేయి, అదా వచ్చింది, నెక్స్ట్ 4-లెటర్ వర్డ్స్కి వెళ్ళండి. దీనికి కూడా మీకు చాలా ఇలాంటి యాక్టివిటీ బాక్సెస్ ఇప్పుడు దొరుకుతున్నాయి, ఇంగ్లీష్ మేడ్ ఫన్ అని, అండ్ ఇంగ్లీష్ మేడ్ ఫన్ యాక్టివిటీ బుక్స్ కూడా మీకు దొరుకుతాయి. సో ఇలాంటి వాటితో మీరు ఇంగ్లీష్ నేర్పించడానికి ట్రై చేస్తే చాలా సింపుల్గా, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు నేర్చుకుంటారు. సో 365 ఇంగ్లీష్ యాక్టివిటీస్ లాంటివి, ఆర్ ఆల్ఫబెట్ బ్లాక్స్ ఉంటాయి అటాచ్ చేస్తూ మీరు చేసేవి, ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ ఏంటంటే వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ అసలు ఎలా పెంచాలి. సో బేసిక్ జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనము సింపుల్గా ఆపోజిట్స్ లాంటివి అడుగుతున్నాం, అసలు పెద్దకి ఆపోజిట్ ఏంటి, చిన్నకి ఆపోజిట్, వీటన్నిటికీ ఇప్పుడు పజిల్ రూపంలో వచ్చాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ టు టీచ్ అ చైల్డ్. సో ఆపోజిట్స్ లాంటివి ఇచ్చినప్పుడు ఈ బొమ్మే వాళ్ళకి చెప్తుంది దీనికి దీనికి ఆపోజిట్గా ఉంది. సో కిందది వాళ్ళు స్లోగా రీడ్ చేయడం నేర్చుకుంటారు. సో దీన్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం, ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు, న్యూ ఓల్డ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఒక న్యూ డ్రెస్ కొనుక్కున్నాను, ఆ డ్రెస్ ఏమో చాలా ఓల్డ్ అయిపోయింది. సో ఫార్, నియర్, ఇలా మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళకి నేర్పించవచ్చు. అదర్ బాక్సెస్ విల్ బి లైక్ దిస్, వాట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్. సో వాళ్ళు కళ్ళతో చూసి ఓకే ఇక్కడ ఏదో కబర్డ్ ఉంది, మేబీ ఇది చెక్కతో తయారై ఉంటుంది కాబట్టి వుడ్ సెలెక్ట్ చేసుకున్నాం, అలా మల్టిపుల్ థింగ్స్ని వాళ్ళు ఆలోచించగలగాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఇది ఎలా చేస్తుంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎక్కడి నుంచి చేస్తుంటారు, చపాతీ అంటే ఎక్కడి నుంచి చేస్తుంటారు, డ్రెస్ అంటే మనకి కాటన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే సిల్క్ చీర అంటే ఆ సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాగా మల్టిపుల్ జనరల్ నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. దెన్ ద అదర్ కైండ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఇస్ లైక్ వై క్వశ్చన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బై హార్ట్ చేసే స్టడీస్ కన్నా వాళ్ళని ఆలోచింపజేయగలిగిన స్టడీయే మనకి నిజమైన ఎడ్యుకేషన్ కింద కౌంట్ అవుతుంది. సో మనం అడుగుతున్నాం అసలు ఎందుకమ్మా వాటర్ వేస్తున్నాం ప్లాంట్కి అని. సో వాడు ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ ప్లాంట్కి, మట్టిలోకి వెళ్ళి రూట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రో అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. సో పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ కూడా చెప్పొచ్చు మనము, నిజంగా ఒక ప్లాంట్ తీసుకొచ్చి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మనం అందులోంచి వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది చెప్పొచ్చు. సో ఇలాంటి వై క్వశ్చన్ బాక్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనము వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది తడబడుతూ ఉంటారు, డే ఏంటి, డేట్ ఏంటి, సీజన్ ఏంటి, అసలు ఇయర్ ఏంటి, నీ ఏజ్ ఎంత, ఇలాంటివి అడిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాంటి ఒక వుడెన్ క్యాలెండర్ బోర్డ్ తప్పనిసరిగా మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్రీడే ఆ పిల్లలతో డేట్స్ మార్పించండి, ఎవ్రీడే డే మార్పించండి. బయట చూసి రానాన ఎలా ఉందో అని చెప్పి రెయిని, సన్నీ, క్లౌడీ అది పెట్టించండి. సీజన్స్ అంటే ఏంటి అన్నది ఒక రఫ్ ఐడియా లాగా మీరు చెప్పి, బయట చూసిరా ఎంత వేడి ఉంది, మామిడికాయలు వస్తున్నాయి, సో చాలా చెమటలు పడుతున్నాయి, అందరం ఏసీ వేసుకుంటున్నాం, దిస్ ఇస్ సమ్మర్ సీజన్. సో ఇది 3 మంత్స్ సమ్మర్ ఉంటుంది. సో ఎవ్రీడే యూ ఆర్ ఆస్కింగ్ ఇది ఏం సీజన్, సమ్మర్ ఓకే, బయట ఎలా ఉంది, ఇలా ఉంది, ఇవాళ ఏం డే అండ్ ఇవాళ ఏం మంత్స్. సో ఆ మంత్స్ని కూడా చూడండి వాళ్ళు కలర్డ్లో వేశారు, సో వాళ్ళకి గుర్తుండిపోతుంది ఈ 3 నెలలు సమ్మర్. సో ఇదే కాన్సెప్ట్ని మీరు థియరీలో చెప్తే
వాళ్ళకి 1 to 2 ఇయర్స్ ఎక్స్ట్రా పడుతుంది అర్థం చేసుకోవడానికి. అదే మీరు ఇలా చూపించినప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇస్ దట్ దే విల్ అండర్స్టాండ్ బెటర్. సో అలాగే ఇవాళ 27th అనుకోండి, ఎల్లుండి ఏమవుతుంది, నిన్న ఏమైంది, 3 డేస్ తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ మనం నేర్పించడానికి వన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వే ఇస్ క్యాలెండర్. మన దగ్గర వచ్చే దేవుడు క్యాలెండర్స్ పెద్దవి కూడా మీరు తీసుకుని వాళ్ళని దాంట్లో టిక్ చేయడం నేర్పించవచ్చు. ఇవాళ 5th, 2 డేస్ తర్వాత మనం ఊరికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, సో దే హ్యావ్ టు సీ ఇన్ దాట్ అండ్ టిక్. ఇవాళ వెడ్నెస్డే, సో ఎల్లుండి మనం వెళ్ళేది ఏ రోజు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ట్రైన్ దెమ్. ఇందులో మీకు మల్టిపుల్ లెవెల్లో క్వశ్చన్ అడగచ్చు డిపెండింగ్ ఆన్ దే లెవెల్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు టీచ్ ద జనరల్ కాన్సెప్ట్స్. దాని తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ షుడ్ టీచ్ ఆల్ దీస్ కిడ్స్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ మనీ. సో ఇప్పుడు ఫేక్ కరెన్సీ ఇలా ఈజీగా దొరుకుతుంది మీకు, సో ఇలాంటిది ఆన్లైన్లో కొనుక్కుని, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచే వీళ్ళకి మనీ కాన్సెప్ట్ అనేది మనం చెప్పాలి. మ్యాథ్స్లో బేసిక్ అడిషన్ వచ్చినప్పుడే మీరు ఇది స్టార్ట్ చేయొచ్చు. సో అన్ని 10s ఒక దగ్గర పెట్టనండి, అన్ని 20s, అన్ని 50s, అన్ని 100s. సో 10కి 10 యాడ్ చేస్తే 20, 20కి 10 యాడ్ చేస్తే 30, సో 100కి 100 యాడ్ చేస్తే 200. సో ఇండివిజువల్గా చేయలేకపోయినా అట్లీస్ట్ ఇలా ఒక సేమ్ కైండ్ ఆఫ్ నోట్ ఇచ్చినప్పుడు దాని మల్టిపుల్స్లో వాళ్ళకి చెప్పించగలగాలి. షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతే డబ్బులు ఇప్పించండి, వెనక్కి ఎంత వస్తుందో చూస్తూ ఉండమనండి. 1 చాక్లెట్ 10 రూపీస్, సో నువ్వు 2 10 రూపీస్ తీసుకెళ్తే నీకు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి. సో లిటరల్గా వాళ్ళకి ప్రాక్టికల్గా మీరు ఇలాంటివి నేర్పించాల్సి ఉంటుంది. ఈ జోన్ కనుక దాటి వాళ్ళకి కొంచెం మ్యాథ్స్ బాగానే అర్థమవుతుంది అన్నప్పుడు వాళ్ళకే చిన్న చిన్న షాపింగ్ అమౌంట్ ఇచ్చి అక్కడ కొనుక్కుని రా నువ్వు అని చెప్పడం, నీకు వెనక్కి ఎంత వచ్చి. నెక్స్ట్ నేర్పించేది ఏంటి వీళ్ళకి అంటే టైం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టైం నేర్పించడానికి కూడా చాలాసార్లు మనం వీళ్ళకి టైం అర్థం కావట్లేదు, ఓన్లీ డిజిటల్లో చూడగలుగుతున్నారు అని చెప్తున్నాం, కానీ మనం ఎట్లా నేర్పిస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇలాంటి చిన్న ప్లాస్టిక్ క్లాక్స్ వస్తున్నాయి, ఎక్కడైతే వాళ్ళు చాలా క్లియర్గా డిఫరెన్స్ చూడగలుగుతారు అవర్కి మినిట్కి, అండ్ దాన్ని వాళ్ళు ఇలా స్పిన్ చేస్తుంటే మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా ఓన్లీ అవర్స్, దాని తర్వాత మేబీ 1/2 అవర్, దాని తర్వాత 15 మినిట్స్ వరకు వీళ్ళకి చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళు కన్ఫ్యూజ్ అయినా ఆ పక్కనే అక్కడ నంబర్ పక్కన మీకు రాసి ఉంటుంది నంబర్ ఆఫ్ మినిట్స్. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయినా కానీ అక్కడ చెక్ చేసుకుని అయినా వాళ్ళు చెప్పొచ్చు. అండ్ వెరీ ఈజీ టు హ్యాండిల్, ఇలాంటి ప్లాస్టిక్ క్లాక్ కంపల్సరీ ఉంచుకోండి. దాంతోపాటు టెల్ ద టైమ్ అని ఇలాంటి బాక్సెస్ కూడా మీకు దొరుకుతాయి. సో ఇనీషియల్గా వాళ్ళని అవర్స్తో అవర్ మ్యాచ్ చేయించడం, తర్వాత 1/2 అవర్ వరకు, తర్వాత 15 మినిట్స్ వరకు. ఒకవేళ ఈ లెవెల్కి వస్తున్నారు అంటే దీన్ని మనం రియల్ టైం దాంట్లోకి మార్చాలి. అంటే సి ఇప్పుడు 5 అయింది, డాడీ 2 అవర్స్ తర్వాత వస్తారు, అంటే ఎప్పుడు వస్తారు, సో హీ షుడ్ బి ఏబుల్ టు సే 7. లేదా ద రివర్స్, ఇప్పుడు 5 అయింది, 8 o'clock సినిమా, సో ఎంత గ్యాప్ ఉంది, ఇంకా మనకి ఎంత టైం ఉంది, సో దే మస్ట్ బి ఏబుల్ టు 10. సో ఇదే టైంని మీరు డిజిటల్ క్లాక్లో కూడా చూపించండి, మన ఫోన్లో ఉన్న స్టాప్ క్లాక్స్తో కూడా చూపించండి, సో దట్ దే షుడ్ అండర్స్టాండ్ అసలు మినిట్ అంటే ఎంతసేపు, ఎన్ని మినిట్స్ కలిపితే 1 అవర్ అవుతుంది, ఎన్ని అవర్స్ కలిపితే 1 హాఫ్ డే అవుతుంది అన్నది వాళ్ళకి లిటరల్గా మనము చూపించగలగాలి. సో బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఏ సందర్భంలో అయినా మీరు టైంతో కలిపి చెప్పండి, ఇంకా 15 మినిట్స్ ఉంది, చూడు ఇప్పుడు 4 అయింది, ఇంకా 15 మినిట్స్ అయితే మనకి ట్రైన్ వస్తుంది. సో లిటరల్గా మనం వాళ్ళకి అలా చేసి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి నేర్పించేది ప్రాక్టికల్గా ఏంటి అంటే మనం నేర్పించేది లైక్ లాట్ ఆఫ్ జామెట్రీ నేర్పించవచ్చు. సో జామెట్రీ కూడా వీళ్ళకి థియరిటికల్గా కాకుండా ఇలాంటి ఫోమ్ పీస్ పజిల్స్ కానీ లేదా వుడెన్ పీస్ పజిల్స్తో కానీ మీరు నేర్పించినప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. సో ఇది స్క్వేర్ అని తెలుస్తుంది, బట్ దీన్ని డివైడ్ చేస్తే రెక్టాంగిల్స్ వస్తాయి అని చెప్పగలగాలి, మళ్ళీ ఇలా డివైడ్ చేస్తే స్క్వేర్స్ వస్తాయి, సో ఎవ్రీ స్క్వేర్ విల్ బి లైక్ ఈక్వల్. సో ట్రయాంగిల్స్ని డివైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, సర్కిల్స్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ద సేమ్ థింగ్ వీ కెన్ యూస్ ఫర్ ఫ్రాక్షన్స్ ఆల్సో. సో ఈజీ మోడల్లో వాళ్ళకి చెప్పాలంటే మీరు దాన్ని పిజ్జా రూపంలోకి కన్వర్ట్ చేసి చెప్పొచ్చు, పిజ్జాని మనం ఎట్లా డివైడ్ చేస్తాం, 4 ఫ్రెండ్స్ వెళ్తే పిజ్జా ఎట్లా డివైడ్ చేస్తాం, 4 ఫ్రెండ్స్ ఉంటే కేక్ ఎట్లా కట్ చేస్తాం ఇలాగా. అండ్ ద సేమ్ వే ఫ్రాక్షన్కి మీకు బుక్స్ లాంటివి ఇలాంటివి ఇప్పుడు చాలా మంచి వచ్చాయి, ఫన్ ఫ్రాక్షన్స్ అని, వెరీ వెరీ పిక్టోరల్గా ఉంటాయి. సో ఆ పిల్లలు అది చూసి కూడా వాళ్ళు చాలా వరకు ఫ్రాక్షన్స్ని ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో ఫన్ ఫ్రాక్షన్ లాంటి బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇలాంటి పజిల్స్ వేర్ వాళ్ళకి ఒక ఓరియంటేషన్ వస్తుంది, షేప్ ఓరియంటేషన్, ఇది ఇలా పట్టట్లేదు సో ఇలా తిప్పచ్చు, ఇలా రీఓరియంట్ చేయొచ్చు నేను, సో ఈ 2 పీసెస్ వస్తే నేను ఒక స్క్వేర్ తయారు చేయొచ్చు ఇలాగా. సో వీటిని టెట్రిస్ పజిల్స్ అంటారు, ఇవి కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి.
ఇవి కాకుండా పజిల్స్ రూపంలో ఎనీ కైండ్ ఆఫ్ బ్రెయిన్ బూస్టర్ గేమ్స్ లాంటివి మీరు తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దర్ లెవెల్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 ఇయర్స్ అంటే మేబీ టేక్ 3 ఇయర్ ఓల్డ్ బ్రెయిన్ గేమ్స్. వాళ్ళు 7 ఇయర్స్ అయితే మేబీ టేక్ 4 or 5 ఇయర్ ఓల్డ్ బ్రెయిన్ గేమ్స్. ఒక లెవెల్ క్రాస్ అవుతుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు. సో మన పర్పస్ ఆఫ్ ది స్పెషల్ ఎడ్యుకేషన్ ఈజ్ టు షార్పెన్ ద బ్రెయిన్, నాట్ టు స్టఫ్ ద బ్రెయిన్ విత్ మెమరైజ్డ్ కంటెంట్, బట్ షార్పెన్ ద బ్రెయిన్. ఒకసారి నైఫ్ షార్ప్ చేసిన తర్వాత మీరు దాంతో ఏమైనా కట్ చేసుకోవచ్చు. అదే మొండిగా ఉన్న నైఫ్తో మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన కటింగ్ ఈజీగా రాదు. ఒక మంచి కోట్ ఎక్కడో నేను చూశాను, ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి లైక్ ఎన్ని మెగా హర్డ్స్ వీళ్ళు స్పీడ్ పెంచుతున్నామన్నది చూడాలి తప్ప ఎంత మెగా బైట్స్ వీళ్ళ బ్రెయిన్లోకి పుష్ చేస్తున్నామన్నది కాదు. ఇప్పుడు సేమ్ మీ సిస్టమ్ లాగే మీరు ఎక్కువ స్టోరేజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే సిస్టమ్ స్లో అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. అదే ఎక్కువ స్పీడ్ ఉన్న నెట్ వాడారనుకోండి, మీరు కావాల్సిందన్నీ మీరు చాలా చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. సో ఎంటైర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ దట్ మ్యాటర్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్, అవర్ గోల్ షుడ్ బీ టు షార్పెన్ ద సెన్సెస్ ఆఫ్ ద చైల్డ్. అండ్ నెక్స్ట్ ఇంకేం నేర్పించవచ్చు వీళ్ళకంటే, ఇలాంటి స్టోరీ బుక్స్ లాంటివి తీసుకుని, నాట్ అ జనరల్ స్టోరీ, సమ్ సోషల్ స్టోరీస్ అంటాం వీటికి. అంటే ఒక మారల్ ఉంటుంది ఇందులో, అంటే వీడు ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి వీడికి ఇదయింది, సెల్ఫిష్గా అన్ని టాయ్స్ నాకే అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు దీంతో మాట్లాడలేదు, సో ఇప్పుడు ఏంటి దీనికి సొల్యూషన్, అలాంటివి. సో పెప్పర్ స్టోరీస్ అని దొరుకుతాయి మీకు, లేకపోతే చిన్న చిన్న మైథాలజీ స్టోరీస్ బుక్స్ ఉంటాయి, ఆర్ మారల్ స్టోరీ బుక్స్ ఉంటాయి. ఎవ్రీ స్టోరీ 2-3 పేజెస్లో అయిపోతుంది, దేర్ విల్ బి ఎ మారల్ ఫర్ ద స్టోరీ. సో ఇలాంటివి చదివించండి వాళ్ళ చేత. దెన్ ఇలాంటి కార్డ్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, వై కార్డ్స్ అని వస్తాయి, వర్బల్ రీజనింగ్ అని. సో వాళ్ళని మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, పోలీస్ ఇక్కడ ఒక మనిషిని ఆపాడు, బైక్ మీద వెళ్తున్న మనిషిని ఆపాడు, ఎందుకని ఆపాడు? దెన్ హీ ఆన్సర్ మేబీ ఫాస్ట్గా వెళ్తున్నాడేమో, మేబీ హెల్మెట్ పెట్టుకోలేదేమో, మేబీ స్పీడ్గా వెళ్ళాడేమో. దెన్ యూ కెన్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్, అసలు ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు, అసలు ఎంతమంది వెళ్ళొచ్చు, హెల్మెట్ అసలు ఎందుకు పెట్టుకుంటావు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవ్వచ్చు, ఏ ఏజ్లో నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, లైసెన్స్ అంటే ఏంటి, నంబర్ ప్లేట్ ఎందుకు ఉంటుంది, హెడ్ లైట్ ఎందుకు వేస్తారు, సో మెనీ థింగ్స్, గ్రీన్ లైట్కి రెడ్ లైట్కి డిఫరెన్స్ ఏంటి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూల్స్ ఎట్లా పాటించాలి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్, ఇలా కార్డ్ రూపంలో ఉంటుంది, దెర్ విల్ బి ఎ క్వశ్చన్, దాని నుంచి మీరు లీడింగ్ క్వశ్చన్స్ చాలా చాలా అడగచ్చు అండ్ మీరు వాళ్ళ జనరల్ నాలెడ్జ్ని పెంచవచ్చు. అండ్ ఇదే విధంగా మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ చార్ట్స్ లాంటివి కూడా వీళ్ళకి చూపించి ఏ సిగ్నల్కి ఏంటి మీనింగ్ ఇలాంటివి ఇన్ అ వెరీ ప్రాక్టికల్ వే మీరు నేర్పించవచ్చు. ఆర్ మీరు సిగ్నల్ చూపిస్తారు, తను దానికి తగ్గట్టుగా చేయాలి. మీరు రైట్ అంటున్నారా, లెఫ్ట్ అంటున్నారా, యూటర్న్ అంటున్నారా, స్టాప్ అంటున్నారా, నో ఎంట్రీ అంటున్నారా, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి నేర్పించవచ్చు. ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నేర్పించడానికి ఏంటి అంటే, కొన్ని మంచి ఇలాంటి పజిల్ బుక్స్ లాంటివి దొరుకుతాయి మీకు, విచ్ ఆర్ కాల్డ్ లైక్ ఫన్ థింకర్స్ లాగా. సో లాట్ ఆఫ్ పజిల్స్ విల్ బి దేర్, కిడ్స్ విల్ ఎంజాయ్ అండ్ లెర్నింగ్ కూడా ఫన్గా చేయొచ్చు. ఇది ఈవెన్ రొటీన్ స్కూల్స్లో కూడా వీటిని వాడినా చాలా యూజ్ ఉంటుంది, వెరీ ఇంటరాక్టివ్ అండ్ కిడ్స్ విల్ లవ్ ఇట్, ఫన్ థింకర్స్. అండ్ ఇంకొక మోడల్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే, లాట్ ఆఫ్ విజువల్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంకీ మైండ్స్ అనేది ఒక బ్రాండ్ విచ్ మేక్స్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ దెర్ బి మెనీ అదర్ బ్రాండ్స్ ఆన్ అమెజాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ప్లంబర్ యూజ్ చేసే టూల్స్ ఏంటి ఏంటి అన్నది చిన్న చిన్న కార్డ్స్ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుని పెట్టడం. డాక్టర్ దగ్గర ఏమేమి ఉంటాయి, స్టెథోస్కోప్ అందరికీ తెలుసు, బట్ మేబీ ఇంజెక్షన్, స్టెథోస్కోప్, టార్చ్ లైట్, అన్నీ థర్మోమీటర్, స్పిగ్మోమానోమీటర్, ఇవన్నీ వాళ్ళు అందరూ పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్స్ అ నైస్ విజువల్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. సో ఇలాంటి మంకీ మైండ్స్ లాంటివి, ఇలాంటి పజిల్స్ కూడా మీరు చాలా తీసుకోవచ్చు. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, సైన్స్, సోషల్ అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద చైల్డ్ మీరు వాటిని కూడా వాడుకోవచ్చు. అండ్ టూ మోర్ థింగ్స్ ఎలా నేర్పించవచ్చు మనం ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ అంటే, ఇప్పుడు కిడ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం మెజర్మెంట్ నేర్పిస్తున్నాం, అంటే పోనీ స్టార్టింగ్ విత్ సెంటీమీటర్ ఏంటి, మీటర్ ఏంటి, కిలోమీటర్ ఏంటి. బట్ థియరిటికల్గా చెప్పడం వల్ల, అంటే లైక్ 10 సెంటీమీటర్ ఇస్ 100 సెంటీమీటర్స్ ఇస్ 1 మీటర్, 100 సెంటీమీటర్స్ ఇస్ 1 మీటర్ అని చెప్పిన దానికన్నా కూడా లిటరల్గా చూపించిన దానికి ఎక్కువ యూజ్ ఉంటుంది. సో టేక్ అ టేప్, వాళ్ళని దగ్గరలో ఉన్న వస్తువులన్నింటినీ కొలవమనండి. సో ఒక 10 టైమ్స్ కొలిసిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది, పెన్సిల్ అంటే మేబీ 15 సెంటీమీటర్స్ ఉంటుంది, ఒక చాక్లెట్ అంటే మేబీ 2 సెంటీమీటర్ ఉంటుంది, ఒక టేబుల్ అంటే మేబీ ఒక 1 మీటర్ ఉంటుంది, ఒక మనిషి అంటే మేబీ ఒక 1.5 మీటర్ ఉంటాడు.
ఇదే లెక్కలో ఇంచెస్కి తర్వాత కన్వర్షన్ చేయించవచ్చు. బట్ మేబీ సింప్లీ సెంటీమీటర్, మీటర్ అండ్ కిలోమీటర్ అంటే ఎంత డిస్టెన్స్ బైక్ మీద మీరు వెళ్తున్నప్పుడు మీరు చూపించవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి 1 కిలోమీటర్, సో మధ్యలో వెళ్ళాం కాబట్టి 0.5 కిలోమీటర్ వరకు వచ్చాం. సో మీరు మీ బండిలో ఉన్న నంబర్స్ కూడా చెక్ చేయించవచ్చు. చూడు ఇక్కడ, చూడు ఇక్కడ 45 అని ఉంది, మనం అక్కడికి వెళ్ళేలోపు 46కి మారింది, అంటే 1 కిలోమీటర్ మనం ఆల్రెడీ వెళ్ళాం. సో ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్. అండ్ కిడ్స్కి మెజర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మెజరింగ్ టేప్ స్కేల్తోనే మనం నేర్పించాలి. అలాగే వెయిట్ నేర్పిద్దాం అనుకుంటే పిల్లలకి థియరిటికల్గా కాకుండా 0.5 కేజీ, 1/4 కేజీ అట్లా కాకుండా టేక్ ఎ స్మాల్ వెయింగ్ మెషిన్. ఇట్లా చిన్న వెయింగ్ మెషిన్ ఉంటుంది, పుట్ సంథింగ్ ఆన్ దిస్, ఇది ఎంత వెయిట్ ఉంది అని అడగండి. దాని మీద ఒక నంబర్ వస్తుంది, 150 గ్రామ్స్. సో హీల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ గ్రామ్. దీన్నే 2 పెడితే 300 అయింది, దీన్నే 3 పెడితే 450 అయింది. ఆర్ షుగర్ ప్యాకెట్ తీసుకొచ్చి 0.5 కేజీ అంటే ఇది, 0.5 కేజీ అంటే ఇది, 1 కేజీ అంటే ఇది, 2 కేజీ అంటే ఇది, 4ని లైన్లో పెట్టి చేయొచ్చు. లేదు కోక్ బాటిల్స్ ఉంటే 250 ml, 500 ml, 1 లీటర్ది, 2 లీటర్ది తెచ్చి దీని మీద వెయిట్ వేసి చూపిస్తే వాళ్ళకి లిటరల్గా వెయిట్ అంటే ఏంటి అన్నది ఈజీగా అర్థమవుతుంది. అలాగే మెజరింగ్ కప్స్ లాంటివి తీసుకుని వాళ్ళకి మీరు నేర్పించవచ్చు. మీరు ఏమంటున్నారు అసలు ఎగ్జాక్ట్లీ అన్నది, ఇది 0.5 లీటర్ ఒకవేళ అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 250 ml అంటే ఇది, 0.5 కేజీ అంటే ఇంత వెయిట్. ఈ 0.5 కేజీ కావాలంటే ఇలాంటివి 2 వేసావా, ఎన్ని వేసావు, 2 వేసావు. సో ఇది 0.5 కేజీలో 0.5, సో 2 0.5 కేజీలు కలిపితే 0.5 కేజీ. సో లిటరల్గా మనం ఇలా చూపించినప్పుడు వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యే విధానం చాలా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దిస్ లెర్నింగ్ క్యాన్ బి అప్లైడ్ ఈవెన్ టు అ నార్మల్ చైల్డ్. టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ అని కూడా మీరు ఇలా నేర్పిస్తే అసలు ఎవరు కూడా లెర్నింగ్ని ఒక పెద్ద బర్డెన్ సమ్ ప్రొసీజర్ అనుకోరు, వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు. ఇలాంటివన్నీ మేము మా సెంటర్లో కానీ స్కూల్లో కానీ ఇచ్చి చూసినప్పుడు ప్రోయాక్టివ్గా వాళ్లే వచ్చి ఇదంటే ఏంటంటే, ఇలా అంటే ఏంటి అన్నింటినీ వాళ్లే కొలిచేసి, వీళ్ళు దీనికన్నీ ఇది ఇంత టాల్ ఉంది, దీనికన్నీ ఇది ఇంత పెద్దగా ఉంది, దీనికన్నీ ఇది ఇంత బరువు ఉంది అని ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వాళ్లే చెప్తారు. ఇట్ ఈస్ ఓన్లీ దాట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద నైస్ లీడ్. అండ్ లాస్ట్ వచ్చి ఏంటంటే సోషల్ ఎలా నేర్పించాలి వీళ్ళకి, బికాజ్ వీళ్ళకి కాన్సెప్ట్ ఆఫ్ కంట్రీ, స్టేట్స్ అనేది చాలా బ్లర్డ్గా ఉంటుంది. మేబీ వాళ్ళ అడ్రస్ వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ వాట్ ఈజ్ అ స్టేట్, వాట్ ఈజ్ అ కంట్రీ అన్నది వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్. సో మీరు ఫస్ట్ గ్లోబ్తో స్టార్ట్ చేయొచ్చు. సి ఎర్త్ ఈజ్ లైక్ దిస్, ఇక్కడ మనమున్నాం, అక్కడ అమెరికా ఉంది, చూడు ఆపోజిట్ సైడ్లో అమెరికా ఉంది. సో మనకి డే అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా నైట్ అవుతుంది. ఒక చిన్న బల్బు పెట్టి చూపించవచ్చు మీరు. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాలంటే మధ్యలో ఇంత వాటర్ ఉంది, ఇంత వాటర్ దాటి మనం వెళ్ళాలి. అండ్ విజువల్గా కూడా అసలు ఏ కాంటినెంట్ పెద్దగా ఉంది అంటే అది చెప్పడం చాలా చాలా ఈజీ, చూసి కూడా చెప్పేయచ్చు. ఈ గ్రీన్ కలర్ చాలా పెద్దగా ఉంది, ఇదేంటి ఏషియా. చిన్నగా ఏది ఉంది, మేబీ ఆస్ట్రేలియా చాలా చిన్నగా ఉంది. సో మన పక్కన ఏది ఉంది, అన్నీ కూడా మనము విజువల్గా వాళ్ళకి నేర్పిస్తున్నాం వితౌట్ థియరీ. సో పసిఫిక్ ఓషన్ అక్కడ ఉంటుంది, దే కెనాట్ ఇమాజిన్. సో మీరు ఇలా నేర్పించినప్పుడు కాంటినెంట్ పజిల్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. సేమ్ వే విత్ అన్ ఇండియా మ్యాప్, ఎవ్రీ స్టేట్ క్యాపిటల్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ అసలు మనం ఎక్కడ ఉంటాం, మన పక్కన సముద్రం ఏమున్నాయి, మన ఇమీడియట్ పక్కన స్టేట్స్ ఏమున్నాయి, అసలు ఢిల్లీ అంటే ఎక్కడ ఉంటుంది, ఈ పైకి వెళ్తే అసలు ఏమొస్తాయి, కంట్రీస్ పైన ఏముంటాయి, కింద ఏముంటాయి. సో దిస్ మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దే షుడ్ హ్యావ్. మళ్ళీ ఇందులో కూడా సేమ్ అదే లాజిక్, పెద్ద స్టేట్ ఏది చూడగానే ఎవరికైనా ఇది తెలుస్తుంది ఇది పెద్దగుందని. చిన్న స్టేట్ ఏది, మేబీ సిక్కిం గోవా లాంటి చిన్న చిన్న స్టేట్స్ని వాళ్ళు చూసే చెప్పేస్తారు, ఇది చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి. అన్నింటిలో పై స్టేట్ ఏది, అన్నింటిలో కింద ఉన్న స్టేట్ ఏది. సో మెనీ థింగ్స్ యూ క్యాన్ ఆస్క్ దెమ్ అండ్ టీచ్ దెమ్. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ ఐడియా అబౌట్ హౌ స్పెషల్ ఎడ్యుకేషన్ షుడ్ బి అండ్ హౌ వీ షుడ్ బి టీచింగ్ దెమ్. సో మేక్ లెర్నింగ్ ఫన్, దట్ ఈస్ అ కీ లైన్. వెదర్ ఇట్ ఇస్ అ టిపికల్ చైల్డ్ ఆర్ ఎ స్లో లెర్నర్ చైల్డ్, వీ హ్యావ్ సీన్ దాట్ మనం ఎప్పుడైతే ఫన్ని ఇన్ఫ్యూజ్ చేస్తామో, ప్రెషర్ లేకుండా మల్టీ సెన్సరీ వేలో వీళ్ళకి నేర్పిస్తూ, నీకు ఇది రాలేదు కదా నేను ఇంకొక ఈజీ వేలో చెప్తాను అని చెప్పినప్పుడు 100% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ప్రో ఫర్ లెర్నింగ్. నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు దట్ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ అన్నది, బికాస్ అది ఇన్నేట్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకి కొత్తవి నేర్చుకోవాలని ఉంటుంది. ఈ పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ఒక ప్లాటూ ఫేజ్లోకి వచ్చి ఆగిపోతారు.
ఎప్పుడైతే మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తామో దాన్ని కరెక్ట్ విధానంలో, వాళ్ళలో జాయ్ ఆఫ్ లెర్నింగ్ అన్నది మీకు చాలా చాలా ఈజీగా వాళ్ళ ఫేసెస్లో తెలిసిపోతుంది. అండ్ యూ వోంట్ బిలీవ్, వీళ్ళు క్లాస్ అయిపోయినా కానీ అసలు బయటికి వెళ్ళరు. దే వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ దాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్.